వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత ఛానల్. సో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ రెసిపీస్ అండి. అదేంటంటే మక్కట్టు దోశ. సో అది ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. 1 కప్ ఆఫ్ మొక్కజొన్న కూడా వేసేసుకొని అలానే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకొని అలానే పసుపు కూడా వేసేసుకొని కారం కూడా వేసేసుకొని ఇది ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. చూడండి, ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. చూడండి, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దోశలాగా మక్కపిండిని వేసుకోవాలి. పైనుంచి ఆయిల్ వేసుకొని స్విమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ తర్వాత గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది చట్నీతో కానీ రైతాతో కానీ తీసుకుంటే బాగుంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.